కరుణ్ మీడియా స్వాగతం సుస్వాగతం. ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్ధాయ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరవందే పార్వతీ పరమేశ్వరం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధియే వాసిష్ఠాయ నమో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. న్యూమరాలజీ, వాట్ ఈస్ ద క్యాల్కులేషన్ ఆఫ్ న్యూమరాలజీ? ఒక వ్యక్తికి న్యూమరాలజీ ప్రకారంగా ఏ నెంబర్ కలిసి వస్తుంది అంటే అతని యొక్క బర్త్ నెంబరా డెస్టినీ నెంబరా? అంటే బర్త్ నెంబరు ఎలా ఉంటుంది, డెస్టినీ నెంబర్ ఎలా ఉంటుంది, దాని యొక్క కోయిన్సైడ్ అవుతుందా లేదా, ఫైనాన్షియల్ పొజిషన్ కానీ, మ్యారిటల్ స్టేటస్ కానీ, ఎడ్యుకేషన్ లైఫ్ కానీ, డిసీజెస్ కానీ, అలానే అతనికి ఫెర్టిలిటీ ఇష్యూస్ కానీ, మన ఆల్ యాంగిల్స్ తోటి మనం చూస్తే ఆ న్యూమరాలజీలో ఏ విధంగా ఉంటుంది. మనకు 9 నెంబర్స్ ఉన్నాయి, దాన్ని క్లబ్ చేసుకుంటూ వెళ్తుంటారు, చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈ 9 నెంబర్స్లో 9కి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది. చాలామంది యాక్చువల్గా సెలబ్రిటీస్ అందరూ కూడా 9ని ప్రిఫర్ చేస్తారు. దానికి కారణం ఏమిటి, వాట్ ఈస్ ద రీజన్ అంటే, 9 అనేది మార్స్కి సంబంధించిన ప్లానెట్ ఇండికేషన్ చేస్తుంటారు ఆస్ట్రాలజీ త్రూ. న్యూమరాలజీ ప్రకారంగా 9 అనేది విశిష్టమైన నెంబరు. మార్సు ట్యూస్డే ఒక పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేది మార్స్. అంటే ఒక కారు మీద 999 అని పెట్టుకుంటారు, అంటే మొత్తం యాడ్ చేస్తే 9 వస్తుంది. యాక్చువల్గా ఒక లెటర్లో కూడా 9 వస్తుంది, ఒక ముహూర్తానికి 9 అనేది ప్రిఫర్ చేస్తుంటారు. మార్స్ అనేది ఏమిటి, మరి మార్స్ అనే ప్లానెట్ ఎలా ఉంటుంది అని అంటే, ఒక ఏదైతే ఒక నెగిటివ్ వైబ్రేషను, వాహనం యాక్సిడెంట్ కానీ ఏదైనా ట్రబుల్స్ వస్తే 9 అనే నెంబర్ కాపాడుతూ ఉంటుంది అని అర్థం. మనకి ఒక వైబ్రేషన్ అనేది నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయని అర్థం. ఈ పాజిటివ్ వైబ్రేషన్లో 9 ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ నెంబర్ ఇన్ న్యూమరాలజీ. చాలామంది వివాహాలకి న్యూమరాలజీ 9 ప్రిఫర్ చేస్తుంటారు, ఎందుకంటే భార్యాభర్తల మధ్యలో డిస్ప్యూట్స్ ఉండకూడదు, ఈగో ప్రాబ్లమ్స్ ఉండకూడదు, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనేవి ఉండకుండా ఉండటానికి 9 ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ నెంబర్ ఇన్ న్యూమరాలజీ. కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, క్యాచ్ 22 సిచ్యువేషన్స్ అంటారు, ఇంపాసిబుల్, ఆ సిచ్యువేషన్ జరగదు. జరగని దానికి కూడా 9 అనేది కలిసి వచ్చి జరిగిన సందర్భాలు, ఇన్సిడెంట్స్ చాలా ఉంటాయి. ఇలాంటి అభిప్రాయాలు అంటే ప్రోస్ అండ్ కాన్స్ అంటే సాధక బాధకాలు చాలా ఉంటాయి, ఉన్న దాని అన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసేది ఏమిటంటే 9 ప్లానెట్. ఈ 9 ప్లానెట్ ఏంటంటే, ఏదైనా సరే శక్తిని వస్తే అడ్డుకునే శక్తి, నరదిష్టిని, మరి ఫైనాన్షియల్ పరంగా ఎకనామిక్ క్రైసిస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా పనికి వచ్చే యూజ్ అయ్యే నెంబర్ ఏంటంటే 9. అందువల్ల మనం ఏదైనా సరే బర్త్ నెంబరు డెస్టినీ నెంబర్ తీసుకుంటే కొన్నిటికి యూజ్ అయ్యే ఇండికేషన్ నెంబర్ 9. అందువల్ల 9ని మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. అంటే మనకు పేరు కరెక్షన్ చూసుకోవాలి. చాలామంది కూడా నేమ్ కరెక్షన్ చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే వితౌట్ సర్నేమ్ ఇంక్లూడ్ చేసుకుంటారు. అంటే నేమ్ అక్కర్లేదు చిల్డ్రన్స్కి, పిల్లలకి చాలామంది కూడా స్కూల్స్లో వాటిల్లో న్యూమరాలజీ కరెక్షన్స్ ఇచ్చేటప్పుడు అవసరం లేదు, సర్నేమ్ అవసరం లేదు అనుకుంటారు. కానీ సర్నేమ్తో బాగుపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక సినిమా యాక్టర్స్ ఉండొచ్చు, ఒక పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అసలు పేరు మర్చిపోయి సర్నేమే ఎక్కువ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ఉదాహరణకి ఫ్రీడమ్ ఫైటర్ వావిలాల గోపాలకృష్ణయ్య, ఫేమస్ యాక్టర్ నందమూరి అక్కినేని, అలానే ఘట్టమనేని సూపర్ స్టార్ కృష్ణ, ఇలాంటివి చాలా ఉన్నాయి. అలానే వేటూరి ఆరుద్ర, ఇలాంటివన్నీ కూడా మనకి నేమ్స్ అనేవి చాలా ముందుకు వెళ్ళిపోతారు. అంటే వాళ్ళ పేరుని మర్చిపోయి, అలానే పాముల పర్తి,
పివి నరసింహారావు గారి పేరు, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ఒక పెద్ద పెద్ద లెజెండ్ హీరోస్వి, పొలిటికల్ లీడర్స్, పారిశ్రామికవేత్తలవి సర్నేమ్స్ అనేవి ముందుకు వస్తూ ఉంటాయి. మిగతా నేమ్స్ అసలు పేరు ఎవరికి తెలియదు. ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువ పేర్లు అనేవి అవుతుంటాయి. అందువల్ల మనకి సర్నేమ్ ఎప్పుడు కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇంక్లూడ్ చేసుకునే పిల్లల పేర్లు పెట్టి దాని యొక్క బర్త్ నెంబర్ ఏంటి, డెస్టినీ నెంబర్ ఏంటి, బర్త్ నెంబర్కి డెస్టినీ నెంబర్కి ఎలా సరిపోతుంది, ఎలా ఈక్వలైజేషన్ జరుగుతుంది, లేకపోతే నేమ్ కరెక్షన్ చేసుకోవాలా, కొన్ని లెటర్స్ యాడ్ చేయాలా, లెటర్స్ యాడ్ చేయక్కర్లేదా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. నైన్ ఈజ్ నెంబర్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నైన్ నెంబర్ నైన్ అనేది మనం చూసుకోవాలి. న్యూమరాలజీకి పరంగా మనకి ఏ విధంగా ఉంటుంది అనేది చూసుకొని ముందుకు వెళ్ళామనుకోండి, కరెక్ట్గా మనకి ఒక ఇంపార్టెంట్ నెంబర్ కూడా తగిలే అవకాశం ఉంటుంది నైన్ నెంబర్. దానివల్ల ఫేట్ అనేది మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మనీ పరంగా కానీ, మ్యారిటల్ స్టేటస్ కానీ, ఫెర్టిలిటీ కానీ, అబ్రాడ్ వెళ్ళటం కానీ, ఇవన్నీ కూడా కలిసి వచ్చే నెంబర్ ఏంటంటే నైన్ నెంబర్. ఆ నైంబర్ నెంబర్ మనం టెస్ట్ చేసుకోవాలి, కలిసి వస్తుందా రాదా. వాళ్ళ కలిసి వచ్చిందనుకోండి నైన్ నెంబర్ పెట్టుకోవాలి. ఆ టెస్టింగ్ ఎలా చేయాలి, నేమ్ని కానీ, డేట్ ఆఫ్ బర్త్ని కానీ, సిగ్నేచర్ కానీ, అంటే గ్రాఫాలజీ కానీ, ఇవన్నీ కూడా చూసుకుని మనం ముందుకెళ్తే డెఫినెట్లీ మనకు గుడ్ రిజల్ట్ వచ్చే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది. సర్వే జనా సుఖినో బంతు.